అనంతపురం జిల్లా మడకశిరలో బీజేపీ మరియు విశ్వ హిందూ పరిషత్ సంఘం నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి గణేష్ ఉత్సవాలు నిర్వహించుటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ సంఘం నాయకులు పాల్గొన్నారు. శాస్త్రమే మనకి సైన్స్ అనమాట. ఈ సైన్స్ శాస్త్రం ఏం చెప్తుందంటే మనం పడుగు ఆచారాలన్నీ సైన్స్ చెప్తుంది అనమాట. జాగ్రత్త భద్రత అని దాన్నే ఈ యొక్క కరువు నివారణ కరోనా నిబంధనలు పాటించాలని చెప్తాడు అనమాట. కానీ మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా గానీ ముందుగా సకల విఘ్నాలు నిర్మించాలని దొరకాలని గణపతిని ప్రార్థన చేశాను. అటువంటి గణపతి ఉత్సవాలు ఒక రాష్ట్రం చేసుకోదు, ఒక దేశం చేసుకోదు, యావత్ ప్రపంచమంతా ఈ గణపతి ఉత్సవాలు చేసుకుంటుంది. అటువంటి ప్రపంచమంతా ఏదైనా ఒక పండుగ అయితే ఒక ప్రాంతం వాళ్ళు చేసుకుంటారు, సంక్రాంతి మన ప్రాంతం వాళ్ళు చేసుకుంటారు, తెలంగాణ వాళ్ళు ఇంకొక చేసుకుంటారు, మన దేశంలోనే ఒక్కొక్క ప్రాంతం కూడా ఒక్కొక్క పండుగ చేసుకుంటారు. కానీ గణపతి ఉత్సవాలు అనేది యావత్ ప్రపంచమంతా జరుపుకునేటటువంటి హిందువులు జరుపుకునేటువంటి విశేషమైనటువంటి పండుగ. ఈ యొక్క పండుగలో ఈ యొక్క గణపతి పండుగ చేసుకుంటే ఈ మనం భక్త శ్రద్ధలతో ఈ నియమాలు పాటిస్తూ చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క కరోనా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క అనుమతినిచ్చి ఈ యొక్క గణపతి పండుగ గణపతి ఉత్సవాలకు అనుమతినిచ్చి గణపతి ఉత్సవాలు నిర్విఘ్నంగా జరపడానికి అవకాశం ఇవ్వడంగా కోరుకుంటున్నాం. మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలు సడలిస్తూ కరోనా ఇంతకు ముందు కూడా చాలా కరోనా లాక్డౌన్ వల్ల అన్ని మూతపడినాయి. ఇప్పుడు అన్ని పాఠశాలలు ఓపెన్ అయినాయి, కళాశాలలు ఓపెన్ అయినాయి, సినిమా థియేటర్లు అన్ని నడుస్తూ ఉన్నాయి, బస్సులు నడుస్తూ ఉన్నాయి, జాతరలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలు కూడా ఎటువంటి నిబంధనలు పెట్టుకోకుండా అంశాలు హిందూ దేవతల పండుగలకు మాత్రము మొహరం కూడా మన ఎటువంటి అంశాలు లేకోకుండా మొహరం కూడా జరిగింది. రాజకీయ నాయకుల ర్యాలీలకు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ లేని అంశాలు మన హిందూ పండుగలకు మాత్రమే ఎందుకు అంశాలు విధిస్తున్నారు అని చెప్పేసి మేము ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రభుత్వం అంశాలు తొలగించేసి వినాయక ఉత్సవాలు, వినాయక మండపాలు, బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టుకుని వినాయక ఉత్సవాలు జరపడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా మనం ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు మీరు ముఖ్యమంత్రి, హిందువులకు కూడా మీరే ముఖ్యమంత్రి అని తెలియజేస్తున్నాము. మీరు వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడులు అనేకం జరుగుతూనే ఉన్నాయి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వ్రతం కూడా తగలబెట్టినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వర స్వామి విగ్రహం తల నరికేసినా గానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి అనే విషయం మీరు మర్చిపోవద్దండి. మా వినాయక చవితి సందర్భంగా నిరసన ర్యాలీకి నిరసన తెలియజేస్తున్నాము. మాకు వినాయక మండపాలకు వినాయక చవితి ఉత్సవాలకు ఎటువంటి అంశాలు లేకోకుండా అనుమతులు బేషరతుగా అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.